స్వయంవరం ఐదవ భాగం క్షణాలు గడుస్తున్నాయి రాజుగారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కారణం డాక్టర్ అమ్మ కొత్త డాక్టర్ పరిమళ ఇద్దరూ తెగ హడావిడి పడిపోయారు వాళ్లకి పరిస్థితి చేయి దాటినట్లుగా అనిపించింది క్షణాల్లో వాళ్లంతా అంబులెన్స్ కోసం కబురు పంపారు రాజుగారు నడక్కుండానే అంబులెన్స్ రాగానే అందరూ వెళ్ళిపోయారు ఒంటరిగా మేడ మెట్ల మీద నిలబడిపోయారు రాజుగారు ఆయనకి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి సంతోష్ ఆయనకి గుమ్మంలో ఎదురయ్యాడు బాబు అంటూ దగ్గరకు రాబోయిన రాజుగారిని దూరంగా నెట్టేశాడు అతను చేయి నీచుడా నాకు కాకుండా ఆ పిల్లని నాటకమాడి నువ్వు ఉంచుకుంటావా అనుభవించు అంతే ఆహా మేనక నువ్వు రంబల దేవేంద్ర సభలో ఉండాల్సిందా ఈ ముసలి నక్క దగ్గరక సంతోష్ ఊగిపోతూ తేలిపోయే కళ్ళతో కైపుగా అన్నాడు బాబు మేనక నాకు తెలుసు నీకేం మన వంశం ఆమె వల్ల ఓ అదా మనవంశం కాదు కాదు నీ వంశం బాబు కోపం వచ్చిందా డాడీ మేనక స్వర్గం వెళ్తుంది స్వర్గం పోనీలే ఈ నరకం కన్నా ఆ స్వర్గం రాజుగారి తల దిమ్మెక్కిపోయింది సంతోష్ నవ్వు అతన్ని పిచ్చివాడించేసింది అతను పళ్ళు కొరికి అసహాయంగా పిడికిలి బిగించి నో నో అంటూ చెయ్యి మెట్ల దగ్గర అమర్చుకున్న పిట్టగోడ మీద బాధగా కొట్టుకున్నాడు ఆయన చేతులు రెండు చితికిపోయాయి రక్తం కారింది చిన్న పిల్లలా ఏడుస్తూ చేతులు రెండు పైకెత్తి దుఃఖం ఆగక వెళ్లి సోఫాలో కూలబడ్డారు మేనక చనిపోతే తను చేసిన పనికి ఫలితం ఊహించలేని సత్యాన్ని భరించలేకపోయాడు ఆయన మెల్లగా లేచి ఒక్కో మెట్టు దిగుతూ వచ్చి కారు తలుపులు తీసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ప్రైవేట్ హాస్పిటల్ అయిన పరిమిళ నర్సింగ్ హోమ్ అన్ని సౌకర్యాలతో ఎంతో హంగుగా ఉంది ఆ రోజు అక్కడి డాక్టర్లందరూ మేనక గురించి వింతగా చెప్పుకున్నారు కారణం ఆమె చాలా చిన్నపిల్ల భర్త డెబ్బై దాటినవాడు అందుకే పుట్టబోయే బిడ్డ గురించి మేనక ఆరోగ్యం గురించి అందరికీ ఆందోళనగా ఉంది రాజుగారు మేనక కోసం ఆమె ఆరోగ్యం కోసం ఆ హాస్పిటల్కి పెద్ద మొత్తం విరాళం ఇవ్వబోతున్నారు ఒకవేళ మేనక పరిస్థితి దాటితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా బహుశా ఆ హాస్పిటల్ మూతపడొచ్చు రాజుగారు చిన్నతనంలో కూడా కారు అంత వేగంగా నడిపి ఉండరు పరుగు పరుగున మెట్లెక్కొస్తున్న ఆయన్ని చూసి అక్కడ సిబ్బంది ఆశ్చర్యపోయారు ముఖ్యంగా నర్సులు నోరు తెరిచి చూస్తున్నారు చూడవే అనడక మరే కొత్త వింత పాతొక రోత నీ మొహం అది కాదే ఆయన ఆత్రం ఆప్యాయత చూస్తుంటే ఏ కుర్రవాడిని పెళ్లి చేసుకుని వాడు మరో కురదాని కోసం పెంపర్లడగానే నయగార కథలు నయాగర జలపాతాలు కురిపించే కథలు ముసలాడైనా ప్రేమ ఆప్యాయత ఉన్నవాడిని చేసుకోవాలంటావు అంతేనా చిచి నేను చచ్చిన ముసలివాడిని చేసుకోను చేసుకోవాలనుకున్న అందరికీ రాజుగారు లాంటి డబ్బు దర్పం ఉన్న వాళ్ళు దొరకొద్దు స్టాప్ నర్సు రావడంతో పిల్ల నర్సుల నోళ్ళు మూసుకొని జారుకున్నారు ఆమె రాజుగారు దగ్గరుండి పిలుచుకొని వెళ్ళింది నర్స్ ఎలా ఉంది అమ్మాయి కులాసగా ఉందా మాట్లాడరేం చెప్పండి నా మేనక ఎలా ఉంది రాజుగారి మాటలు పట్టనట్లు నర్సు ఆయన్ని వెంట తీసుకుని వెళ్ళింది చేతిలో కర్ర కళ్ళజోడు కోట్తో ఎంతో హుందాగా ఉండే రాజుగారు ఆ రోజు పీక్కుపోయిన మొహం భయం భయంగా చూసే చూపులతో చెదిరిన క్రాఫ్ట్తో పిచ్చిగా కనిపించాడు నర్సు ఆయన్ని విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టింది వెళ్లబోయిన నర్సు ఒక్క క్షణం ఆగి ఆయన వంక చూస్తూ సార్ క్షమించండి డాక్టర్ నోరు విప్పొద్దని చెప్పారు కానీ మిమ్మల్ని చూసి మేనకకు కాన్పు చాలా కష్టమైందంటూ వెళ్ళిపోయింది రాజుగారికి తను కూర్చున్న కుర్చీలో ముళ్ళున్నట్లు అనిపించింది గబుక్కున లేచి నిల్చున్నాడు ఆయనకి లోకమంతా చీకటిగా అనిపించింది మనిషి తలక్రిందులైనట్లుగా అనుభూతి పొందారు ఆయన అలాగే సోఫాలోకి వాలిపోయారు ఏదో పని మీద వచ్చిన నర్సు కేకలు వేసింది రాజుగారికి ప్రథమ చికిత్స జరిగింది ఎవరి తాను తానింక బ్రతకాలి ఎందుకు బ్రతకాలి రాజుగారు మెల్లిగా కళ్ళు తెరిచి చూశారు ఆయనకి డాక్టర్ కనిపించింది రాజుగారి పెదాలు వణికాయి ఆయన నిజంగా ముసలివాడైపోయాడు వణుకుతున్న కంఠం అదుపులో పెట్టుకుంటూ డాక్టర్ అన్నాడు ఎస్ సార్ మీరు లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలనుకున్నారు కదూ డాక్టర్ గంభీరంగా అడిగింది రాజుగారి కళ్ళు చెమర్చాయి డాక్టర్ అనుకున్నాను కానీ నాకు తెలుసు డాక్టర్ అయినా ఇంకా నాకెందుకు ఆస్తంతా అంతా మీ హాస్పిటల్కే డాక్టర్ మధ్యలో అందుకుంది సారీ సార్ ఆస్తికి వారసుడు ఉన్నాడు నాకు మీరు రెండు లక్షలు ఇస్తారని మాటివ్వండి చాలు డాక్టర్ ఏమిటి మీరనేది వారసుడు అవును సార్ వెళ్ళి చూడండి రాజుగారు ఏదో శక్తి వచ్చినట్లు గబగబా లేచి బయటకు నడిచాడు చంటిబిడ్డ ఏడుపు వినవస్తున్న గదిలోకి అడుగుపెట్టారు వాళ్ళు డాక్టర్ చిరునవ్వుతో ఆయన వంక చూసింది ఎంతో తృప్తిగా బిడ్డతో పాటు మంచం మీద తెల్లని దుప్పటి గొంతు వరకు కప్పుకొని ఉన్న మేనక రావుగారిని చూసి సిగ్గుగా సంతోషంగా దించుకుంది రాజుగారి నోటమాట రాలేదు ఆయన సంతోషంతో డాక్టర్ని కావరించుకున్నంత పనిచేసి సంతోషం పట్టలేక మెళ్ళో ఉన్న పులిగోరు తీసి ఆమె చేతిలో పెట్టేశారు డాక్టర్ మీరు నిజంగా దేవత అన్నాడు రెండు చేతులు జోడిస్తూ సార్ మొదట హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే ఇంత ప్రమాదం అయి ఉండేది కాదు ఏమైనా ఆమె ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంది అంటూ మెల్లిగా గదిలో నుంచి వెళ్ళిపోయింది రాజుగారు ముందుగా వెళ్ళి పసిబిడ్డని ఆనందంగా పట్టుకొని చూశారు మేనక నెత్తిమీద చేతులు పెట్టి నిమురుతూ అమ్మ మేనక నా వంశాన్ని నిలిపావు మా ఇంటి దీపం పెట్టావు నిన్ను ఎలా అభినందించాలో తెలియడం లేదు అంటూ ఆమెను దీవించాడు అయ్యా ఆయన రెండు చేతులు పట్టుకుని ఏడ్చేసింది మేనక ఎందుకు ఏడుపు చూడమ్మా వాడిది వాడిని పెద్దవాడిని చెయ్యి వాడి తాతలాగా ముత్తాతలా పెంచు కన్న తల్లిగానే బాధ్యత నెరవేర్చు అన్నాడు మేనక రాజుగారి వంక పసికందు వంక చూసింది ఆమెలో ఏదో హుందాతనం వచ్చింది అలాగే అయ్యా ఇక నుంచి ఈ బుల్లి భీమరాజు గారి ఆలన పోషణ అంతా నాపనే అన్నది అమ్మా అసలు బిడ్డను మర్చిపోకు అంటూ రాజుగారు తనని చూపించుకోవడం వాళ్ళ నవ్వులు చూసి అక్కడికొచ్చిన నర్సులు ఏవో సైగలు చేసుకుని నవ్వుకున్నారు ఎంతో హుందాగా దర్జాగా కారు దిగిన కనకయ్య ఆశ్చర్యపోయాడు అతనిలాంటి వారు చాలామంది స్వామివారి దర్శనం కోసం వరుసగా నించుని ఉన్నారు సామాన్య ప్రజలకి లెక్కలేదు సంతోష స్వామికి జై అంటూ కొందరు అరుస్తున్నారు స్వామి గొప్పతనం గురించి మరికొందరు ముచ్చట్లాడుతున్నారు కనకయ్య అన్ని మార్గాలు ఆలోచించి మరి గత్యంతరం లేక కారులో కూర్చున్నాడు మనోహర్ కారు స్టార్ట్ చేయబోయాడు కానీ అంతలో జనం ఒక్కసారి దేనికోసమో విరగబడ్డారు వెనక ముందుకు తోసుకున్నారు ఈ గందరగోళంలో మనోహర్ కారు సరిగ్గా జనం మధ్యకొచ్చి ఆగిపోయింది సంతోష స్వామి అనుకోకుండా తన కుటీరంలో నుంచి బయటకు రావడం మనోహర్ కారు ఆగడం అన్నీ అనుకోకుండా జరిగాయి స్వామీజీ తలెత్తి చూశారు వెనక వైపు కూర్చున్న కనకయ్య ఆత్రంగా ముందుకొచ్చాడు కారు దిగి సంతోష్ స్వామి మనోహర్ని మార్చి మార్చి చూశాడు అతనికి అర్థం కాలేదు స్వామీజీ ఎందుకో తడబడే అడుగులతో మనోహర్ దగ్గరికి వచ్చారు ఆయన కళ్ళు చెమర్చాయి ఆప్యాయంగా చెయ్యెత్తి అతన్ని దీవించి తలనిమిరారు అక్కడున్న పెద్దలు చిన్నలు ధనికులు పేదలు మనోహర్ అదృష్టానికి ఆశ్చర్యపోయారు ఎంతో నిరీక్షణ ఓర్పు ఉంటే గానీ దర్శనం కూడా ఇవ్వని స్వామి అతన్ని చూడగానే పరుగులాంటి నడకతో కారు దగ్గరికి రావడం ఎంతో నియమనిష్టలు పాటించి ఆయన కారెక్కి వచ్చిన కుర్రాడిని పట్టుకొని మరీ దీవించడం ఆశ్చర్యం కలిగించింది జనం స్వామీజీని చుట్టుముట్టారు స్వామీజీ శిష్యుల సలహాతో మెల్లిగా వెళ్ళి ఆయన కుటీరం ముందు అరుగు మీదకి వెళ్ళారు జనం వెంటనే మనోహర్ని ముట్టుకొని మరీ ఆనందించారు కనకయ్య సంతోషం చెప్ప నలవికానంత మనోహర్ కనకయ్య స్వామీజీకి అతి దగ్గరగా కూర్చున్నారు గీతా వివరణ అవగానే స్వామీజీ కొందరికి ఏమో సూచనలిచ్చారు కనకయ్య మనోహర్ ఆయన ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు లోపలికి వెళ్లారు దొంగ సన్యాసుల్ని వాళ్ల వ్యవహారాలు తెలిసి ఉన్న మనోహర్ స్వామీజీ కుటీరం చూసి ఆశ్చర్యపోయాడు మట్టితో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న చిన్న గుడిసే అది ఎంతో నిర్మలంగా నిరాడంబరంగా ఉంది ఒక మూల కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఒక మూల చర్మం మరో మూల జింక చర్మం పరిచి ఉన్నాయి మరో మూల రెండు చిన్న చేపలు చుట్టిపెట్టి ఉన్నాయి లోపలికి రాగానే స్వామీజీ స్వయంగా పరిచి వాడిని కూర్చోబెట్టారు ఆయన కళ్ళు అన్నీ మనోహర్ మీదనే ఉన్నాయి కనకయ్య చెవులో మెల్లగా చెప్పాడు మనోహర్ సన్యాసి చాలా పకడ్బందీగా నాటకం ఆడుతున్నాడని కనకయ్య అతని వంక నోరు మూసుకో అన్నంత కోపంగా చూశాడు స్వామీజీ అది గ్రహించినట్లు చిరునవ్వు నవ్వాడు ఆయన కనకయ్య వంక చూస్తూ కొంచెం ఆలోచించి మీ పేరు కనకయ్య మీరు ఎందుకో మీ సొంత ఊరు వదిలారు కానీ అదృష్టం మీ వెనకనే ఉంది అంతేకాదు మీ అల్లుడు మీ దగ్గరే ఉన్నాడు కానీ ఇంకా మీరెందుకున్నారు మీ ఊరు వెళ్ళాక అక్కడ జరిగిన అన్యాయం మీకు తెలుసా స్వామీజీ నోటి వెంట జరిగిన మాట యథాతథంగా రావడం చూసి కనకయ్య నోరు వెళ్ళబెట్టాడు అతను అమాంతం ఆయన కాళ్ల మీద పడిపోయాడు స్వామీజీ కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు చూడండి నా పేరుగల పెద్ద మనిషి కొడుకు ఇతను మరి మీ దగ్గర ఎలా ఉన్నాడు కనకయ్య స్వామీజీ ముఖమ్ముక భక్తిగా చూశాడు కానీ మనోహర్ తల అతని మాటలకి తిరిగిపోయింది అతను కనకయ్య చేయి పట్టుకోబోయాడు కానీ కనకయ్య ఏమి వినే స్థితిలో లేడు స్వామీజీ దేవతా స్వరూపులు బాబు నా ఆశలు ఫలించాయి అంటూ బలవంతంగా మనోహర్తో అతని కాళ్లకు మొక్కించాడు స్వామీజీ ఇతని పేరు మనోహర్ ఎందుకో గతం జ్ఞాపకం లేదు మీరు దయతలిస్తే కనకయ్య ఆగిపోయాడు స్వామీజీలో తొట్టుపాటు కనిపించింది ఆయన కళ్ళ వెంట నీళ్లు ధారగా కారాయి ఇంతలో ఆయన శిష్యులు లోపలికొచ్చి స్వామీజీకి పలహారానికి సమయమైందని తొందర చేశారు వాళ్ళు స్వామీజీని కూడా లెక్క చేయకుండా అయ్యా మా స్వామి తన శరీర విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలలో ఆసక్తి చూపిస్తారు ఇది గురుధిక్కారమైన కనీసం ఆయన భోజనం విశ్రాంతి విషయాలు మేము చూడటం మా విధి రేపు రండి మీరు అంటూ వాళ్ళు తొందర చేశారు కానీ స్వామీజీ వాళ్లకు తనతో పాటే పలహారం పెట్టమనడంతో శిష్యులు ఆశ్చర్యపోయారు స్వామీజీకి ఎదురు చెప్పలేక కొంచెం పండ్లు ఒక చిన్న గ్లాసు పాలు మాత్రం తీసుకున్నారు స్వామి కానీ కనకయ్య మనోహర్లకు స్వామివారి అతిథులుగా ఎన్నో రకాల పలహారాలు ఏర్పాటు చేశారు కనకయ్య తన అదృష్టానికి మురిసిపోయాడు అందరూ వెళ్ళిపోయారు స్వామీజీ గొంతు సవరించుకున్నారు కనకయ్య గారు నన్ను మీరు గుర్తించలేదా నేను సంతోష్ని మా బాబు మీ దగ్గరికి ఎలా వచ్చాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్వామీజీ వేషంలో ఉన్న సంతోష్ని పరిశీలంగా నిశితంగా పరీక్షించి చూసిన కనకయ్య అతన్ని సంతోష్గా గుర్తించి ఆశ్చర్యపోయాడు కానీ ఆయన కనకయ్య చేతులు పట్టుకున్నాడు కనకయ్య గారు జీవితంలో అన్ని సుఖాలు మితిమీరి అనుభవించాను నాకు స్త్రీ ఒక బొమ్మ మద్యం ఒక ఉయ్యాల డబ్బు నాకు నీళ్లతో సమానం కానీ ఒక ఆవేశం ఒక కట్టుబాటు నాలోని పాపిని చంపేశాయి అందుకే జీవితం మీద విరక్తితో నడిచి నడిచి ఈ చోటుకొచ్చాను ఈ మూడ ప్రజలు నన్ను స్వామిని చేశారు కానీ వీళ్ళు పవిత్ర హృదయులు స వీళ్ళ హృదయాల సాక్షిగా నేనిప్పుడు నిజంగా స్వామినినే కానీ కనకయ్య గారు బాబీలా ఆయన కంఠం గద్గదమైంది మాట తొట్టుపడింది కనకయ్య తన ఆలోచనల నుంచి తేరుకునేలోగా మనోహర్ కోపంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు కనకయ్య స్వామి బయటకు వచ్చేసరికి కారులో కూర్చుని ఉన్నాడు కనకయ్య స్వామి రెండు చేతులు పట్టుకొని ఏదో చెప్పి గబగబా కారు దగ్గరికి వచ్చాడు అతను మౌనంగా కారు వెనక తలుపు తీసి పట్టుకున్నాడు మనోహర్ కారు స్టార్ట్ చేశాడు కనకయ్య మరో మాట చెప్పకుండా కూర్చున్నాడు కారు వేగంగా బయలుదేరింది స్వామీజీ కళ్ళు చెమర్చాయి ఆయన మెల్లగా లోపలికి నడిచి చెదిరిపోయిన జ్ఞాపకాలు తవ్వడం ప్రారంభించాడు ముందుగా ఆయనకి మనోహర్ తల్లి జ్ఞాపకం వచ్చింది స్వామీజీ గబగబా లేచి వెళ్ళి బావి దగ్గర నిలబడి తలస్నానం చేసి ఎంతో నిగ్రహంతో వచ్చి పూజా విగ్రహాలకు ఎదురుగా పులిచర్మం మీద కూర్చున్నారు అంకుల్ మీకు నేను బరువైతే ఎక్కడికైనా పంపేయండి అంతేగాని ప్రతి దొంగ సాధువు దగ్గరికి ఇలా నాకేదో అయిందని బాబు నన్ను చెప్పనియండి అతను ఏవో కథల చెప్పాడు మీరు నమ్మారు ఎప్పుడో మా అమ్మ చచ్చిపోతే ప్రేమగా తెచ్చి మీరు పెంచారు అవునా కనకయ్య మొద్దు అబ్బాయిలా తల ఊపడం తప్ప మరో పని చేయలేకపోయాడు మనోహర్ నీకేమైంది అంటూ అతని మనసు ఆక్రోశించింది ఎప్పట్లా మనోహర్ తన టెన్నిస్ రాకెట్ తీసుకుని బయటికి బయలుదేరాడు గుమ్మంలో కారాగింది స్వామీజీ తన శిష్యులిద్దరితో లోపలికొచ్చారు కనకయ్య ఆనందంగా ఆహ్వానించాడు కానీ మనోహర్ అతని చూస్తూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు అతిథి మర్యాదలన్నీ అయ్యాక స్వామీజీని అక్కడి వారందరికీ పరిచయం చేశాడు కనకయ్య స్వామీజీ విశ్రాంతి సమయంలో మెల్లిగా ఆయన దగ్గరికి చేరాడు మనోహర్ ఎలా దొరికింది అతను ఎలా పూర్వస్మృతి పోగొట్టుకున్నది పూర్తిగా చెప్పాడు కనకయ్య కానీ అతనికే అర్థం కానిదల్లా మనోహర్ ఎలా సముద్రం పాలయ్యాడు అనేదే స్వామీజీ చిదానందంగా నవ్వారు కనకయ్య ఆయన వంక అనుమానంగా చూశాడు అంతేకాదు ధైర్యం చెప్పాడు సంతోష్ బాబు మీరిప్పుడు గొప్ప స్వాములు అయినా నాకు మీ విషయమంతా తెలుసు చెప్పండి మీకు తెలిసిన విషయం అయితే దాచకుండా చెప్పండి మీ ఉప్పు తిన్న నేరానికి ఆయన్ని రక్షించి మీ వంశాన్ని కాపాడగలిగాను కానీ అన్ని విధాలా నష్టపోయింది నేనే ఆడదానిలా కన్నీళ్లు కార్చాడతను స్వామీజీ అతని భుజం తట్టి విషయం చెప్పడానికి సిద్ధపడ్డాడు టెన్నిస్ రాకెట్తో బయలుదేరిన మనోహర్ సరాసరి గ్లప్పు ఆ రోజు తోటి మెంబర్లు వాళ్ళు అందరూ ఆడ స్నేహితులతో వచ్చారు ఒంటరిగా కూర్చున్న మనోహర్ని అందంగా నాగరికత పేరుతో అర్ధనగ్నంగా ఉన్న బట్టల్లో వచ్చి పలకరించింది ఒక యువతి మనోహర్ ముక్తసరిగా ఆమెను పలకరించాడు కానీ ఆ పిల్ల అతన్ని వదల్లేదు తనతో కాసేపు టెన్నిస్ ఆడమని ప్రోత్సహించింది ఆ వెంటనే ఆమె ఓడిపోయి అలసినట్లు అభినయించి మనోహర్ మీదికి వాలిపోయింది మనోహర్ ఆమె అభినయం నిజమని నమ్మాడు అందుకే ఆమెకు పరిచర్యలు ప్రారంభించాడు మనోహర్ మార్పుకు ఆ పిల్ల లొంగిపోయింది తన స్నేహితులకు విజయ చిహ్నంగా చెయ్యూపింది ఓ డియర్ మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను గారాలు పోయిందామే నో నో ఇట్స్ ఎ ప్లెజర్ అంటూ ఆమెకు ఓవర్కోట్ అందించాడు మనోహర్ ఎన్నో విషయాలు అడిగిందామె వసపిట్టలా వాగుతూ నవ్వుతూ తుళ్ళుతూ మనోహర్ని ఇట్టే మరిపించింది మాటల్లో మనోహర్ని ఆమె ఆ పూట టీ కోసం ఇంటికి ఆహ్వానించింది మొహమాట పడ్డ ఆమె ఇల్లు దారిలోనే కావడంతో మనోహర్ తన కారాపి ఆపి ఇంట్లోకి వెళ్ళాడు ఏం రోజీ ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఎవరో వచ్చారు రోజీని చూసిన ఆమె అక్క ఏదో చెప్పబోయి వెంట కొత్త కుర్రాడిని చూసి ఆగిపోయింది రోజీ మనోహర్ని రాసుకొని పూసుకొని పిలవడం అవి చూసి ఆమె నవ్వుకుంది రాజీ కన్ను కొట్టింది పలహారం సిద్ధం చేయడానికి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె అక్క మనోహర్ ఆడంబరం కోసం సర్ది ఉంచిన గదిని చూస్తూ కూర్చున్నాడు రాజీ అతని ముందు రెండు పత్రికలు పడేసి వన్ మినిట్ అంటూ అక్క దగ్గరకొచ్చింది అక్క నేను చెప్పిన హీరో ఇతనే బాగా డబ్బు ఉంది వాళ్ళ అంకుల్ దగ్గర ఉంటాడు మన చేతిలోకి వచ్చిన చిలక పంజరం సిద్ధం చేయి అంటూ పలహారాల ట్రే తీసుకుని మనోహర్ దగ్గరకొచ్చింది వద్దు వద్దు అంటున్నా వినకుండా మనోహర్తో బలవంతంగా టిఫిన్ తినిపించింది రోజీ ఈలోగా ఆమె అక్క వచ్చింది రోజీ మనం కొన్న వీసీఆర్ చూపించు అన్నది రోజీ మనోహర్ పట్టుకొని లాగింది ఏదో మంత్రం వేసినట్లు అతను ఆమె వెంట అలాగే వెళ్ళాడు రోజీ తన ఓవర్కోట్ తీసి పక్కన పెట్టేసింది తలుపులు లాగి కొత్త క్యాసెట్ వేసింది దాని పేరు మేనక విశ్వామిత్ర పేరు పాతైన మేనక పాత్రధారిణి నవ నాగరిక యువతి కావడంతో ఆమె పూర్తిగా మేనకల అభినయించడం ప్రారంభించింది అది పూర్తిగా బ్లూ ఫిల్మ్ మనోహర్ ఏదో చూస్తున్నాడు అతని చేతికి రోజీ బిస్కీ గ్లాస్ ఇచ్చింది మనోహర్ రోజీ చేతిలో కుక్కల ఆమె చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు క్యాసెట్లో కథాపరంగా మేనక బిడ్డనుకని స్వర్గలోకం వెళ్ళిపోతుంది విశ్వామిత్రుడు బిడ్డను వదిలి వెళ్ళిపోతున్న మేనకను ఆపి ఆమె బిడ్డను ఆమెకు అప్పగించి తన తప్పు తెలుసుకుని మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు బిడ్డ అరుపుకు తుళ్ళిపడ్డ మేనక మేనక అంటూ అరుస్తూ ఆమెను వెంబడిస్తాడు అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న మనోహర్ ఒళ్ళు జలదరించింది అప్పటికే ఆయన ఒళ్ళో విలాసంగా పడుకొని ఉన్న రోజీని ఒక్క తోపు తోశాడు మేనక మేనక అంటూ అరుస్తూ బయటకొచ్చాడు అతనికి తాను వచ్చిన కారు కూడా గుర్తులేదు మేనక ఆగు అంటూ ఏదో పిచ్చి ధోరణిలో అరుస్తూ నిద్రలో నడిచేవాడిలా పరుగు ప్రారంభించాడు రోడ్డు మీద ఇళ్లల్లో పనుల్లో ఉన్న జనం అతని అరుపులకి ప్రవర్తనకి వింతగా చూస్తూ నిలబడిపోయారు కనకయ్య కథ విన్న సంతోషస్వామి జాలీగా నిట్టూర్చాడు ఆయన మెల్లగా విషయం వివరించారు మీరు అనుకున్నట్లు మేనక ఎక్కడికో పోలేదు కానీ అదృష్టం ఆమె కాలనాగై కాటేసింది మనోహర్కి దెబ్బ తగిలి పిచ్చివాడైపోయాడు అప్పుడు కండకావరంతో నేను ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాను స్వామీజీ కనకయ్య పిడికిలి బిగింపు గమనించి చిన్నగా నవ్వారు కనకయ్య గారు లేని లోకం ఎప్పుడూ చేసిన వాడి మీదే రాయి విసురుతుంది దానికి కళ్ళున్నా అవి చెవులుగానే ఉపయోగపడతాయి బాబు అవును తాగబోతున్నా అలా వ్యవహరించడం తప్పే కానీ ఏముంది స్వామి నా బిడ్డ ఏమైపోయింది ఆతృతగా అడిగాడు కనకయ్య భయపడకండి ఆమె చచ్చిపోయినా బాగుండేది కానీ అలా జరగలేదు దానికన్నా ఘోరం జరిగింది సంతోష్ బాబు అనుకోకుండా అరిచాడు కనకయ్య కానీ అంతలోనే సర్దుకుని ఏము ఏమైంది త్వరగా చెప్పండి అన్నాడు ఆమె నాకు భార్య అవుతుందని సంతోషంతో రెండు సీసాల విస్కీ తాగి మరీ లగ్నానికి వెళ్ళాను కానీ ఆమె నా భీమరాజు అదే నా తండ్రి నాకు తల్లిగా ఆమెను మార్చి చూపించాడు బాబూ అవును కనకయ్య గారు నన్ను ఆమెకు నమస్కారం చేసి చెయ్యమని చెప్పాడా సిగ్గులేని మనిషి నాకు ఆ రోజు తాగిన విస్కీతో పాటు నా నరనరలో ఉన్న కైపు మదం ఆ జాలిచూపుల చిన్నారి తల్లిమొహం చూడగానే దిగిపోయాయి నా మనసు విరక్తి కోరింది నా మెదడిప్పుడు నేను కోరుకున్న శరీర దరి దరిచేరడం లేదు అంతేకాదు నమ్మకం సౌష్ఠవం వయసులో ఉన్న ఆనందం నాకు ఏ సారాలోనూ విస్కీలోనూ కనిపించలేదు కానీ కనకయ్య గారు విధిలిఖితం బహుశా నా తండ్రి పిచ్చివాడైన మనల్ని మనోని వదిలించుకోవడానికి సముద్రం పాలు చేసి మేనకని వివాహం చేసుకునుంటాడు అందుకే బాబును చూడగానే నా మనసు విలవిల్లలాడింది కానీ అదృష్టవంతుడు వాడికి గతం గుర్తుకులేదు కనకయ్య గారు దయచేసి వాడికి గతం గుర్తు చేయకండి వాడిని మీ బిడ్డగానే బ్రతకనియండి అంటూ కనకయ్య రెండు చేతులు పట్టుకున్నాడు ఈలోగా శిష్యులు కనకయ్య నౌకర్లు పరిగెత్తుకుని వచ్చారు వాళ్లు మనోహర్ విషయం చెప్పగానే ఇద్దరు పరిగెత్తారు నురగలు కక్కుతూ మనోహర్ మేనక మేనకా ఆగు అంటూ పరిగెత్తుకుని వస్తున్నాడు అతని కళ్ళు సగం మూసుకుని ఉన్నాయి స్వామీజీ గబుక్కున దగ్గరలో ఉన్న నీళ్ళందుకుని దేవుణ్ణి స్మరిస్తూ మనోహర్ ముఖం మీద చల్లాడు మనోహర్ ఉలిక్కి పడ్డాడు అతను మెల్లగా తప్పి పడిపోయాడు నౌకర్లు అతన్ని పట్టుకుని లోపలికి తెచ్చి పడుకోబెట్టారు మనోహర్ కొంచెం కోలుకోగానే డాక్టర్ సలహా ప్రకారం అందరూ అతన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు స్వామీజీకి డాక్టర్ కూడా భక్తిగా నమస్కరించారు స్వామీజీ కనకయ్య దగ్గర సెలవు తీసుకుని వెళ్ళబోయాడు ఆ రోజల్లా కనకయ్య చెప్పడంతో డాక్టర్ మనోహర్ దగ్గరే ఉండిపోయాడు మనోహర్ స్పృహ వచ్చాక విషయం అడిగితే తనకేం తెలియదని తనతో టెన్నిస్ ఆడే రోజు రోజీ ఇంట్లో టీ తాగి అదేదో క్యాసెట్ చూసిన జ్ఞాపకం వచ్చి తనకేం జ్ఞాపకం లేదు అన్నాడు డాక్టర్ నిట్టూర్చి కనకయ్యకి కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు కనకయ్య స్వామీజీ చెప్పిన కథ విన్న దగ్గర నుంచి ఏదోలా అయిపోయాడు అతనికి మనసు మనసులో లేదు ఒక్కసారి తను మేనకను చూడాలన్న కోరిక కలిగింది కానీ మనోహర్ని వదిలి వెళ్లాలన్నా చిక్కుగా ఉంది అతని తల భారంగా ఉంది తలనొప్పి మాత్రలు రెండేసుకుని పడుకున్నాడు మేనక బాబుని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది రాజుగారికి వాడిదే లోకం పగలంతా ఒక్క పాలు తాగే సమయం తప్ప మిగిలిన సమయమంతా వాడి దగ్గరే గడుపుతాడు రాత్రి అయింది కోసం ఏడ్చేవాడిని దగ్గరకు తీసుకుంది మేనక పాలు తాగుతూ తల్లి లాగేసే ఆ బుల్లి చేతుల్ని ముద్దు పెట్టుకుంది ఆమెకు ఆ చెయ్యి ఒక్కసారి మనోహర్ చెయ్యిలా అనిపించింది ఆమె గుండెలు గుబగుబలాడై చిలిపిగా ఆమెను చూస్తున్నాడు మనోహర్ మేనక సిగ్గుగా తలుంచుకుంది కానీ ఈ లోగా మనోహర్లో మార్పు గమనించిందామె అతని తల మీద దగదగలాడే కిరీటం మెళ్ళో వైజయంతి మాల చేతిలో ఏదో ఆయుధం తన శరీరం మీద జలతారు పోగుల జరీచీర కానీ ఎవరో బిగ్గరగా మేనక అని అర్చినట్లు అదిరిపడింది ఆమె కూర్చున్న తల్పం తలక్రిందులుగా ఊగింది మనోహర్ కింద ఆమెను వదిలేశాడు కెవ్వు మంది మేనక మేనక నేను ఇంద్రుడిని వెళ్ళు ఆ మహర్షి తపస్సు భంగం చెయ్యి అంటూ ఆమెను ఆజ్ఞాపించాడు స్వామి నేను ఆ జడదారిని కామించలేను స్వామి నేను చేసిన పూజలు వ్రతాలు అన్నీ మీకోసమే మీ దాసిగా నాకదే పదివేలు మేనక వేడికోలు ఇంద్రుడి వేషంలో ఉన్న మనోహర్ వినిపించుకోలేదు ఆమెను నెట్టేశాడు మేనక విశ్వామిత్రుడు ఒళ్ళో ఉంది భీమరాజు గారు తన భార్యడు గడ్డం దువ్వాడు మీసం మెలితిప్పాడు కానీ మేనక అతని కాళ్ళ మీద పడి ప్రాధేయపడింది విశ్వామిత్రుడు శాంతించాడు ఇంద్రుడి ఆజ్ఞ వృధా కాకుండా ఆమెకు వరం ఇచ్చాడు కానీ అందరూ ఆ బిడ్డను విశ్వామిత్రుడి సంతానమంటారు మేనక భరించలేక తల మీద కొట్టుకుంది ఒళ్ళో బిడ్డ కెవ్వుమన్నాడు మేనక వాడిని జాగ్రత్తగా ఎత్తుకుని భుజాన అటు ఇటు తిప్పింది అయినా వాడి ఏడుపు మానటం లేదు ఇంతలో నమ్మిన బంటుల బాబు కోసం ముసలి భీమరాజు బు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు ఓ ఏంది నాన్న అమ్మ కొట్టిందా అమ్మ మనల్ని ఎప్పుడూ కొడుతుంది అమ్మ ఎప్పుడూ ఏడుస్తుంది దాదా అమ్మ జుట్టు వద్దురా నాన్న అంటూ వాడిని చేతుల్లోకి తీసుకుని మేనక కన్నీళ్లు తుడిచారు మేనక దుఃఖం ఆపుకోలేక వెళ్ళిపోయింది గారిని బుజ్జగిస్తూ ముసలిరాజుగారు పచార్లు మొదలుపెట్టారు ముసలిరాజుగారు రోజు నిజంగా పెద్దవాడైపోయినట్లు బాధపడ్డాడు బుల్లిరాజు ఇంతవాడై వాడై మనోహర్ వయసుకు రావాలి రాగానే తనే తండ్రి అనుకుని తన వంక అసహ్యంగా చూస్తాడు తన తల్లిని అన్యాయం చేశారనుకుంటాడు కానీ ఈలోగా మేనక తనతోటి ఆడపిల్లల్ని వాళ్ళ నవ్వుల్ని వాళ్ళ సుఖాన్ని చూసి తనలో తను కుమిలిపోతుంది అలజడి అశాంతి ఆ పిల్లకు బ్రతికినంత కాలం అదే మేనక చచ్చిపోయి ఉండి మనోహర్ బ్రతికి ఉంటే అవును తెల్లవారకుండానే మనోహర్ సుఖం వాడి భవిష్యత్తు గురించి ఆలోచించేవాడతాను బాబు చచ్చిన వాళ్ళతో పాటు మనము చావలేముగా నీకింకా ఎంతో వయసు కాలం ఎదురుగా ఉన్నాయి అంటూ రెండో పెళ్లికి తొందర చేసేవాడు రాజుగారి మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది అందుకే ఆ రాత్రికి బాబును అలా గుండెల మీద ఉంచుకుని ఆలోచిస్తూ తన పరుపు మీద అలాగే కన్ను మూయకుండా ఉండిపోయాడు బాబు జన్మజన్మల బంధం ఇది అన్నట్లు తాతగారి విశాలమైన ఛాతి మీద బలిలా కరుచుకొని తీపితేపి కలలు కంటూ నిద్రలోనే బుల్లి పెదాలు విప్పి నవ్వుతూ అంతలోనే పెద్ద మనుషుల మూతి బిగించి నోసలు చిట్లిస్తూ హాయిగా పడుకున్నాడు తెరతెర వారుతుండగా మేనక హడావిడిగా తన తెల్లచీర భుజాల చుట్టూ కప్పుకుంటూ రాజుగారి వచ్చింది వెదవ రాత్రంతా మీకు నిద్ర లేకుండా చేశాడనుకుంటాను అంటూ వాడిని అందుకోబోయింది భీమరాజు గారు చెయ్యి అడ్డు పెడుతూ ఎంతో ఆప్యాయంగా వాడిని తన చేతుల్లో దాచుకున్నారు మేనక ఒక్కడుగు వెనక్కి వేసింది అలా కూర్చో అది ఆజ్ఞలా అనిపించింది వంచ పక్కనే ఎక్కున్న మంచం పక్కనే ఉన్న మోడాలాకొని కూర్చుంది ఇంకా తెల్లవారలేదు రాజుగారి మాటలకి తలెత్తి చూసింది మేనక మేనక నా బాబుని నన్ను ఇలానే ఉండని కానీ నీకు మాత్రం నవోదయం ఉజ్వలమయం ఉదయం కనిపించాలి మీరు చెప్తున్నదేంటి అర్థం కాదు కానీ అర్థం చేసుకో చూడు మేనక రాత్రి అంతా నీకోసం ఆలోచించాను తెల్లవారేలోపు నిర్ణయం చెప్పాయి దేనికైనా ఆలస్యం అమృతం విషం నీ మొహంలో నవ్వులు నీ నవ్వుల్లో హాయి నీ హాయిలో ఆనందం చూడాలి నేను మేనక ఒళ్ళు జలధరించింది ఆమెకు ముసలాయన మనసు ఉండబట్టలేక రాత్రి ఏమందో పుచ్చుకున్నారన్న అనుమానం వచ్చింది మెల్లగా మంచం పక్కనే ఉన్న రాక్వంక చూసింది రాజుగారు నవ్వుకున్నారు ఆయన మొహంలో విచారం కనిపించింది మేనక నా మాటలు తాగుబోతి వాడి మాటల్లో ఉన్నాయా చూడు ఇంకా దాచి ప్రయోజనం లేదు నువ్వు మరీ ఇంత అమాయకపు పిల్ల అని నాకు తెలియదు సరే నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మేనకకు ఆ చల్లటి ఉదయం ఒక్కసారి తుఫాన్లా మారినట్లు అనిపించింది పిల్లగాలులు ఉరుములు మెరుపులు విసురుగాలులుగా చల్లదనం శీతల వాయువులుగా పూల పరిమళాలు విషపు గాలులుగా అనిపించాయి తేరుకుంది మెల్లగా ఆమె కళ్ళు మరీ పెద్దవి చేసింది అయ్యగారు మెల్లిగా పిలిచిన అది దక్షయజ్ఞంలో పార్వతి తండ్రిని పిలిచిన హుంకరింపులా అనిపించింది మేనక నా మాట అర్థం చేసుకో మనం మరో దేశం వెళ్ళిపోదాం నీకు నూరేళ్ళు జీవితం ఇచ్చే భాగస్వామిని గూర్చి నేను బాబు రాజుగారు ఆపండి మీరు మీలా నటించడానికి నేను డబ్బు ఉన్నదాన్ని కాదు మగవాడిని కాదు రాత్రంతా ఆలోచించి నాకు మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నారు కదూ ఛీ మీ మొహం చూపించకండి నేను లోకం దృష్టిలో మీకు భార్యని అవునా ముందు లోకాన్ని నమ్మించి వంచనతో నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళి లోకం నమ్మే నిజం నిజం చేయాలనుకుంటున్నారు అవునా అమ్మ మేనక చి ఆపండి మీ నాటకాలు నేను ఈ వేషం ఇంకా మొయ్యలేను ఇదిగో ఖండితంగా చెప్తున్నా మీ పరువు కోసం ఇంక ఈ బొట్టు ఈ గాజులు ఈ సూత్రాలు పూలు అలంకారాలు నా వల్ల కాదు నేను మనసా వాచా మనో భార్యని అతని విధవని అంతే నేను రాజుగారి భార్యను కాను కాలేను అంటూ చేతిగాజులు విసిరి ఆయన మొహాన్న కొట్టింది పూలు పీకి నేలకేసి కొట్టింది బిడ్డను లాక్కొని వెళ్ళిపోయింది మేనక ఆగమ్మ ఆగు నా మాట విను అమ్మ మేనక నా తల్లివి కదూ వెళ్లకు రాజుగారి అరుపులకి మేనక తుళ్ళిపడి లేచింది పరుగు పరుగున వచ్చేసరికి రాజుగారు నిద్రలో కలవరించి గబుకర లేచి పరిగెత్తకపోయి గుమ్మం కొట్టుకున్నారు మేనక ఆదుర్దాగా వచ్చి ఆయన్ని పట్టుకుంది మెల్లగా నడిపించుకొని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది ఆయన పక్కనే పడుకుని ఉన్న బాబుని ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని మళ్ళీ కాళ్ళు ముడుచుకొని పక్కకు తిరిగి పడుకున్నాడు అమ్మ జాలిగా చూశారు రాజుగారు ఏదో కలవరించాడనుకుంటాను మెల్లిగా దెబ్బ తగిలిన నుదురికి అమృతనం రాస్తూ కూర్చుంది మేనక చూడమ్మా ఈ ముసలివాడిని వదిలి వెళ్ళవుగా అమ్మా రాజుగారు చిన్న పిల్లాడిలా కన్నీటితో అడిగారు మేనక చిన్నగా నవ్వింది తల్లి అనగానే వచ్చిన హుందాతనంతో గర్వంగా కొడుకు వంక చూసుకుంది బాబుగారు సీతమ్మ వారికి వచ్చిన అపవాదు కోసం సాక్షాత్తు దేవుడు కూడా చలించి సొంత భార్యని నిప్పుల్లోకి తోశాడు కానీ రాక్షసుల మధ్య ఉన్న సీతకు సాయం చేసిన హనుమంతుడిలా అపవాదికి తావు లేకుండా తోటి స్త్రీల మధ్య నన్ను నించోబెట్టారు అందరి దృష్టిలో నేను యోగ్యురాలిని అంతేకాదు మొక్కుపచ్చలారని సుకుమారిని అందుకే అందరి జాలి దయ మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను అందులో నా మనో ప్రతిరూపం మీ నీడనే ఉండాలి నన్ను నమ్మండి అంటూ చటుక్కున రాజుగారి కాళ్ల మీద చేతులు వేసి భక్తిగా కళ్ళకద్దుకుంది మేనక రాజుగారి కన్నీరు ఆనందభాష్పాలుగా జలజల రాలేయి ఆయన ఆనందంతో ఏం మాట్లాడలేక చిన్న పిల్లాడిలా చేతులు ఊపుతూ తన మనవడి పక్కనే చేరాడు మేనక మెల్లిగా గదిలో నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చింది గది తలుపులు చేరవేస్తూ రాత్రంతా నిద్రలేదు నిద్రపోండి పది గంటలైతే గానీ తలుపులు తెరవను అంటూ మేడమెట్లు దిగింది వంటగదిలోకి వెళ్ళబోయిన వంట మనిషి తోటలోకి వెళ్ళబోయిన నౌకరు పని మనిషి మేనక మాటలు విన్నారు బంగారు తల్లి ఏ వయసులో ఉన్నా అయ్యగారు అదృష్టవంతులు అంటూ ఒకరికొకరు కన్నీరెట్టుకుని వంటల్లో పడ్డారు మేనక దినచర్య ప్రారంభించింది మనోహర్ కోలుకున్నాడు కానీ అతను కొంచెం దూరం అలా వెళ్ళొద్దామని డాక్టర్ని అడిగాడు డాక్టర్ ఆమోదం కనకయ్య గారి ఆజ్ఞ కాగానే మనోహర్ ఆ మారుతి కార్ తీసుకుని బయలుదేరాడు డాక్టర్ కూడా కుర్రవాడే కావడంతో మనోహర్ తన మనసు విప్పి అతనికి చెప్పాలనుకున్నాడు కానీ ఏదో భయం మనోహర్ని పెదవి ఇప్పనీయలేదు డాక్టర్ అతని స్థితి గమనించాడు మెల్లగా మాటల్లోకి దించాడు మనోహర్ మీరేం దిగులు పడకండి మీకే జబ్బు లేదు కాస్త మీరు మనసు బలంగా ఉంచుకుంటే చాలు డాక్టర్ మనస్సు అది ఎలా సాధ్యం డాక్టర్ పగలబడి నవ్వాడు ఎలానా చూసిన పిల్లనల్లా ప్రేమించడం లాంటివి చేయకుండా అతను చటుక్కున తలెత్తి చూశాడు డాక్టర్ తత్తరపడ్డా తన పేషెంట్ స్థితి తెలుసుగనక అంటే మీరు కోరుకున్న అమ్మాయిని మీ అంకుల్తో చెప్పి వెంటనే పెళ్లి చేసుకునే ధైర్యం వాట్ డు యూ మీన్ ఐ థింక్ నథింగ్ మనోహర్ మీకేదో చెప్పలేక ఇలా ఉన్నానని కదూ ఎస్ డాక్టర్ మీ డిగ్రీ మీ ఫారెన్ డిప్లొమా అంతా దండగా కారణం ఇన్నాళ్లకు మీరు నన్ను పరీక్షించి తెలుసుకుందిదా ముందు కోపం వచ్చిన డాక్టర్ తమాయించుకొని అయితే మీరు రోజీని పెళ్ళి చేసుకోరా రోజీని పెళ్ళా ఏం ఎందుకంత ఆశ్చర్యం ఆశ్చర్యమే డాక్టర్ అసలు రోజీని గురించి రోజీని గురించి మీకేం తెలుసు అసలు కాదు వడ్డీ మిస్టర్ రోజీ నాకంతా చెప్పింది మీరు ఆమె చెప్పిన మాటల్లా వినేవారని కానీ ఆ రోజు ఏదో ప్రేమ సన్నివేశం చూసి మీరు చలించారని మీరు ట్రాన్స్లోకి వెళ్ళబోయే ముందు ఆమెను మేనకా అంటూ దగ్గరకు ఓహ్ స్టాపిడ్ డాక్టర్ అంటూనే ఎదురుగా వస్తున్న లారీని తప్పించడానికి స్టీరింగ్ బండి చక్రాల తిప్పి పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు మనోహర్ ఒక్క అడుగు ముందుకు వెళ్ళి పెద్ద లోడ్తో వస్తున్న దయ్యం లాంటి లారీకి కీచుమంటూ ఆగింది డ్రైవరు లారీ ఓనరు క్లీనరు దిగారు తప్పిపోయిన ప్రమాదాన్ని తలుచుకొని నిట్టూర్చిన ప్రజలు ఆత్రంగా గుమిగూడారు కారాపి ఆపి మనోహర్ డాక్టర్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు బాబు నువ్వు చల్లగా ఉండాలి ఇదిగో చూడు ఇంత సన్నటి మలుపు తీసుకొని కారు ఒక చక్రం మీద ముందుకు దూకించావు మా డ్రైవర్ వద్దురా అన్నా వినకుండా రాత్రి బాగా తాగాడు వెదవ ఇంకా దిగల అంటూ మనోహర్ని పొగిడి డ్రైవర్ని తిట్టి మళ్లీ లారీ ఎక్కాడు ఓనర్ జనం మనోహర్ని మెచ్చుకున్నారు అతడు ఆనందంగా స్టీరింగ్ ముందు కూర్చున్నాడు తెలివిగల డాక్టర్ బుర్రలో ఆలోచనలు తడుక్కుని మెరిశాయి మనోహర్ ఇంత చాకచక్యం ధైర్యం తెలివి ఉన్న మీరు ఒక ఆడపిల్ల విషయం అతడు ఒక్కసారి డాక్టర్ వంక చూశాడు మెల్లిగా తలొంచుకుని డాక్టర్ చేయి స్నేహపూర్వకంగా నొక్కి యాక్సిలేటర్ బలంగా నొక్కాడు బాణంలా దూసుకుని వెళ్లే కారులో డాక్టర్ పరిస్థితి అయోమయంగా అయిపోయింది అతను ఎంతోమంది మానసిక రోగుల్ని చూశాడు కనకయ్య పలుకుబడి హోదా వల్ల అతను వారికి సన్నిహితుడయ్యాడు మనోహర్ అహం దెబ్బతిన్నది అందుకే తనని అంతం చేస్తాడు డాక్టర్ చేతిలో చెమటలు పోశాయి కానీ కారు మరో క్షణంలో సముద్ర పొడ్డుకు కొంచెం దూరంలో వచ్చి ఆగింది నిర్మానుష్యంగా ఉన్నది అతను కారు దిగాడు బలంగా డోర్ మూస్తూ కమాండ్ డాక్టర్ అన్నాడు మనోహర్ రెండు చేతులు ప్యాంటు జేబుల్లో ఉన్నాయి డాక్టర్ స్టీరింగ్ ముందు జరగబోయి మనోహర్ మరోసారి హెచ్చరించడంతో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దిగాడు మనోహర్ ఇసుకలో నడుస్తూ ఒడ్డు వైపుకి సాగాడు డాక్టర్ భయం భయంగా అతని వెనక బయలుదేరాడు మనోహర్ చటుక్కున వెనక్కి తిరిగాడు డాక్టర్ ఒక్క క్షణం ఆగాడు డాక్టర్ నాకు మేనక పేరు వినగానే ఎందుకనో శరీరం మొత్తం వణుకుతుంది ఎందుకు డాక్టర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు గుండె మీద బరువు దిగినట్లయింది బాబు మనోహర్ ఇది చెప్పడానిక నన్ను ఇంత దూరం తెచ్చింది అది నా క్లినిక్లోనే అడగొచ్చుగా ప్లీజ్ డాక్టర్ నన్ను అర్థం చేసుకోండి మిమ్మల్ని డాక్టర్గా కాదు ఒక స్నేహితుడిగా ఇక్కడికి తెచ్చాను హర్తింపుగా అన్నాడు మనోహర్ చంపావయ్య స్నేహితుడా నన్ను చంపడానికో కిడ్నాప్ చేయడానికో అని హడలి చచ్చాను డాక్టర్ మాటలకి మనోహర్ పడిపడి నవ్వాడు అయితే మనోహర్ ప్రమాణపూర్తిగా మనసులో మాట నాకు చెప్పు పాత డాక్టర్గా నాకు వైద్యం చేయడం తేలిక కొత్త స్నేహితుడిగా నీ బాధ పడుకుంటాను అన్నాడు డాక్టర్ మనోహర్ ఆయన చేపట్టుకుని స్నేహపూర్వకంగా ఊపాడు మనోహర్ మెల్లిగా ప్రారంభించాడు డాక్టర్ రోజీ నన్ను ప్రేమిస్తుంది కానీ నాకు ఆమెకి ఆమె వెకిలి వ్యవహారం నచ్చదు ఆమె మంచి స్నేహితురాలు అంతే నాకెందుకో మేనక పేరు చాలా ఇష్టం ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు డాక్టర్ నాకు తెలియదు కానీ ఆ పేరు తలుచుకోగానే ఏదో చీకటి ఆ వెంటనే మనిషి కంటే పది రెట్లు పెద్దగా ఉన్న ఏదో భయంకర ఆకారం ఆ వెంటనే ఏదో పూల చెట్లు అంటూనే మనోహర్ భయంకరంగా అరుస్తూ ముందుకు పరిగెత్తాడు డాక్టర్ తనెంత తప్పు చేశాడో అర్థం చేసుకునే లోపనే మనోహర్ సముద్రం వైపు నుంచి దగ్గరలో ఉన్న సరివి చెట్లలోకి పరిగెత్తాడు డాక్టర్ అతన్ని వెంబడించాడు మనోహర్ గుడ్డిగా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దుకున్నాడు నేల మీదకు పడిపోయిన అతన్ని డాక్టర్ పట్టుకోబోయాడు కానీ అంతలో మనోహర్ మేనక నన్ను క్షమించు మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం తాతయ్యతో చెప్తాను మేనకా ఏడవకు అంటూ తను ఏడవటం ప్రారంభించాడు మనో నా మనో నువ్వేం చేసినా నాకు ఇష్టమే నాకెందుకు భయం నేను నీ ఎక్కడి నుంచో వినిపించాయి మాటలు మనోహర్ తుళ్లిపడ్డాడు అతని శరీరం ఆకుల అల్లల్లాడింది బలంగా ఉన్న అతని పరిస్థితి ఆ క్షణంలో ఎంతో హీనంగా ఉంది మేనక నేను తప్పు చేయలేదా ఎక్కడున్నావు మేనక మేనక నాకు కనిపించు నీ రూపం నేను మర్చిపోయాను కాదు ఊహించు నీ ముందున్నాను నాకేం కనిపించడం లేదు నేను చచ్చిపోయానా మేనక ఆ మాట అనకు నాకు కనిపించు మనో ఊహించు మనకేదో శాపం నేను నీకు గుర్తున్నాను ఒక్కసారి బాగా ఆలోచించు చెప్పు మనో ఇదిగో నన్నెవరో లాగేస్తున్నారు మనో ప్లీజ్ నన్ను వర్ణించు వీళ్ళు వదిలేస్తారు మేనక ఎలా అబ్బా మనో నీ మేనకని నీ కోసం పుట్టిన మేనకని నీ మేనకని సర్వస్వం నీకే ఇచ్చిన మేనకని మనో గట్టిగా అరుపులు మనోహర్ తల విదిలించాడు ఎవడ్రావాడు మేనక వస్తున్నా ఎక్కడున్నావు తాతయ్యతో చెప్పి వాళ్ళ పని పడదాం మేనక మేనక గుర్తొచ్చావు నీ కళ్ళు నీ పెదాలు నీ నడుం ముఖ్యంగా ట్యూబ్లైట్లా వెలిగిపోయే నీ రంగు అవును మనం ఆ రోజు సరివి తోటలో అంటూ జరిగిన విషయమంతా వల్లించాడు మనోహర్ మేనకల ఆడగొంతుతో హిప్నటైజ్ చేసిన డాక్టర్ కోటు జేబులో టేప్ రికార్డర్ ఆన్ చేసి మనోహర్ దగ్గరికి వచ్చాడు మనోహర్ నిజంగా పిచ్చివాడిలా ఇసుకలో నుంచి లేచాడు అతను చుట్టూ చూశాడు అతనికి అర్థం కాలేదు డాక్టర్ని అతి జాగ్రత్తగా గమనించాడు నవ్వుతూ ముందుకు వచ్చిన డాక్టర్ ఆప్యాయంగా అతని భుజం మీద చెయ్యి వేసి మనోహర్ ఇప్పుడు మీరు మామూలుగా ఉన్నారు కదూ నో ప్రాబ్లం మిమ్మల్ని త్వరలోనే మామూలు మనిషిని చేస్తాను అన్నాడు మనోహర్ అతని వెంక వింతగా చూశాడు ఒకసారి చిన్నగా నవ్వి సారీ సార్ మీరెవరు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాడు ఈసారి బిత్తరపోయాడు డాక్టర్ చిన్నగా నవ్వుతూ జోక్స్ చాలు పదండి ఇంటికి వెళ్దాం మీ అంకులు నన్ను చూసి కోప్పడతారు అన్నాడు సారీ సార్ మీరెవరో నాకు తెలియదు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను డాక్టర్ కాస్త ముందుకొచ్చి అతన్ని పరీక్షగా చూస్తూ పోనీ నీ పేరు మనోహర్ అని గుర్తుందా అన్నాడు నవ్వుతూ సారీ సార్ నా పేరు మనోహర్ నాకు తెలుసు తాతయ్య భీమరాజు గారు మా ఫాదర్ సంతోష్ డాక్టర్ అతని అవస్థ అర్థం చేసుకున్నాడు తను చేసిన ప్రయోగం వల్ల మనోహర్ మర్చిపోయిన గతం గుర్తుకొచ్చింది కానీ ప్రస్తుతం మర్చిపోయాడు అందుకే అతని వంక ఆప్యాయంగా చూస్తూ మీరు నాకు తెలుసు రండి అసలు జరిగింది చెప్తా అంటూ అతన్ని కారు దగ్గరికి తెచ్చాడు కానీ మనోహర్ ఆ కారు డాక్టర్ దన్నట్లుగా తనకు నిలబడిపోయాడు డాక్టర్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కారు కనకయ్య బంగళా ముందాగింది డాక్టర్ దిగి లోపలికి వెళ్తూ మనోహర్ని ఆహ్వానించాడు మనోహర్ లోపలికి వెళ్ళాడు అతనికంతా అయోమయంగా ఉంది అతను కనకయ్య గారిని చూడగానే ఒక్క క్షణం ఆగి నవ్వు ముఖంతో డాక్టర్ వంక చూస్తూ పేరు కనకయ్య గారు మా ఫ్యాక్టరీ మేనేజర్ ఇక్కడ అంటూ అనుమానంగా చూశాడు కనకయ్య జారిపోతున్న ఖరీదైన శాల్వా పైకి లాక్కుంటూ ఆదుర్దాగా డాక్టర్ ఏమైంది మనోహర్కి అంటూ దగ్గరకొచ్చి మనోహర్ని తడిమి చూశాడు డాక్టర్ కళ్ళతో ఆగమన్నట్లు సైగ చేశాడు డాక్టర్ చనువు తీసుకుని వేడివేడి కాఫీ తీసుకుని రమ్మని వంటవాడితో చెప్పాడు ముగ్గురు స్థిమితంగా కూర్చోగానే డాక్టర్ ప్రారంభించాడు వీరు ఏదో కారణంగా ఇక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించారు అనుకోకుండా ఒకరోజు సముద్రంలో పడి కొట్టుకొచ్చిన మీ శరీరాన్ని ఈయన దేవుళ్ళ కాపాడారు నేను ఇక్కడ డాక్టర్ని మీరు పూర్వస్మృతి లేకుండా నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారు ఈరోజు మీ అదృష్టం వల్ల మీ గత స్మృతి వచ్చింది చాలా సంతోషం మనోహర్ బాబు అంటూ మనోహర్ చెయ్యందుకున్నాడు కనకయ్య కనకయ్య మనోహర్ని కౌవులించుకున్నాడు ఆ రోజు కనకయ్య అందరికీ విందు భోజనం పెట్టాడు కనకయ్య మాట విని స్వామీజీని చూడటానికి బయలుదేరాడు మనోహర్ ఎలాంటి మారం చేయకుండా తీరా స్వామీజీని చూడగానే అతడు అవాక్కైపోయాడు నాన్న అప్రయత్నంగా వచ్చిన ఆ మాటలకి స్వామీజీ కంగు తిన్నాడు స్వామీజీ ఇప్పుడు మనోహర్కి అన్నీ గుర్తుకొచ్చాయి ఆశీర్వదించండి అన్నాడు కనకయ్య బాబు అంటూ మనోహర్ని కౌగులించుకున్నాడాయన అతను మనోహర్ని చిన్నపిల్లాడిలా హృదయానికి హత్తుకోవడం చూసి అందరూ సంతోషించారు పొట్టి బుద్ధి ఎరిగి ఎప్పుడూ తండ్రి ప్రేమకు నోచుకొని ఆ యువకుడి హృదయం పసిపిల్లాడిలా ఆనందపడింది డాక్టర్ సలహా ప్రకారం కనకయ్య స్వామీజీ దగ్గర నుంచి మనోహర్ని తొందరగా తీసుకుని వద్దామని ప్రయత్నం చేసినా కుదరలేదు నాన్న మీరు ప్రశ్నార్థకంగా చూశాడు మనోహర్ జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను ప్రస్తుతం విరక్తి చెంది శేష జీవితాన్ని నాకు తెలిసిన మంచి మార్గంలో గడుపుదామని మరి తాతయ్య స్వామీజీ చటుక్కున లేచి వెళ్ళిపోయాడు ఆయన కుటీరం లోపలికి వెళ్తూ బాబు నీ మేలు కోరే కనకయ్య గారినే తండ్రిగా భావించి ఇక్కడే ఉండి వారి రుణం తీర్చుకోబాబు నిన్ను నిన్నుగా చూశాడు ఇంకా నాకే కోరికలు లేవు సుఖంగా ఉండు చెయ్యత్తి ఆశీర్వదించి వెళ్ళిపోయాడాయన కనకయ్య మనోహర్ ఇంటికి వచ్చారు ఆ రాత్రి మనోహర్కి నిద్ర పట్టలేదు అతనికి అంతా ఏదో పీడకలగా అనిపించింది అతనికి మేనక తాతయ్య ఇల్లు వాకిలి అన్నీ గుర్తుకొచ్చాయి కానీ తాను సముద్రంలోకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు సమయం ఒకటైంది ఊరంతా సర్దుమణిగింది నిశ్శబ్దంగా ఉంది మనోహర్ బయటకు వచ్చాడు అతనికి తండ్రి తాతయ్య మాట చెప్పగానే ఎందుకలా మాటా పలుకు లేకుండా వెళ్ళిపోయాడో అర్థం కాలేదు మెల్లిగా అతనికి తండ్రి తాతల మధ్య వైరం అన్నీ గుర్తుకొచ్చాయి తండ్రి బుద్ధి మారి సన్యాసి అయినా ఇంకా నిగ్రహం రాలేదనుకున్నాడు బీర్వాలో నుంచి తీసి తన షర్ట్ వేసుకున్నాడు జేబులో ఉన్న డబ్బులు లెక్క చూసుకున్నాడు సరిగ్గా వంద రూపాయలు కొంత చిల్లర ఉన్నాయి అతను ఒక కాగితం తీసి చకచక కనకయ్య గారికి చిన్న ఉత్తరం రాసిపెట్టి బయటకు నడిచాడు గుమ్మంలో వాచ్మెన్ ఉన్నాడు అందుకే ప్రహరీ గోడ దూకి మెల్లిగా నడుస్తూ నడుస్తూ అతను అలా అలా నడుస్తూ స్వామీజీ ఆశ్రమం చేరాడు అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు తెల్లవారింది ముందుగా నిద్రలేచిన స్వామీజీ గుమ్మంలో కూర్చొని ఉన్న మనోహర్ని చూసి ఆనందంగా ఆశ్చర్యంగా ఆహ్వానించారు బాబూ నువ్వు ఈ వేళప్పుడు నాన్న మీరు నిన్న నాకు వివరాలు చెప్పకుండా వచ్చేశారు నేను ఇక్కడికి ఎలా వచ్చానో మీకు నిజం తెలుసుండొచ్చు స్వామీజీ విసుగ్గా అతని వంక చూస్తూ బాబూ నేను మీ తాతయ్యని అదివరకు ద్వేషించేవాడిని కానీ ఇప్పుడు నా కోపం నా కోసం కాదు నీ కోసం ఆయన ముఖం కూడా చూడలేదు చూడు బాబు నేనెంత పాపినైనా నీ తండ్రిని నా మాట విను నీకు గతం మళ్ళీ గుర్తుకు రావడం నీ దురదృష్టం అన్నాడు నాన్న అవును బాబు అయితే తాతయ్య చేసిన పాపం ఏమిటి బాబు ఆయన దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు కానీ నా దృష్టిలో అది తప్పే అసలు విషయం చెప్పండి అసహనంగా మనోహర్ అన్నాడు ఈలోగా ఆశ్రమంలో ఉన్న శిష్యులు మిగిలిన వాళ్ళు లేవడంతో స్వామీజీ అతన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టారు ఆశ్రమ నియమం ప్రకారం ప్రార్థన పూజలు ముగిసేసరికి పది గంటలు దాటింది అప్పటి వరకు మనోహర్ అసహాయంగానే ఉన్నాడు పూజ ముగించి స్వామీజీ ఆశ్రమంలోకి వచ్చారు మనోహర్కి ప్రసాదం పెట్టారు అతను దాన్ని తిని పాలు తాగాడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది వాతావరణం మళ్ళీ ప్రారంభించాడాయన చూడు బాబు నువ్వు ఇంకా చిన్నవాడివి అవునా తల ఊపాడు మనోహర్ అందుకే బాబు నేను చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకో చెప్పండి నీకు మతి సరిగా లేదని వైద్యం నాకా అవును నీకు మతిస్థిమితం లేకపోయింది ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు మనోహర్ అప్పుడు మతిలేని నిన్ను సముద్రంలోకి నెట్టించాడు ఎవరు మీ తాత నా తండ్రి నాన్న అవును బాబు ఎందుకో తెలుసా తల ఊపాడు మనోహర్ తెలియదన్నట్లు ఒక ఆడదాని కోసం స్వామీజీ వేషం వేసుకొని నాన్న మీరే నా ఈ మాటలు అంటున్నది బాబు నేను స్వామీజీని అయ్యాను కనుక ఇంత నెమ్మదిగా చెప్ప చెప్పగలిగాను అదే వెనకటి సంతోషనైతే ఓనిలే బాబు అన్నింటికీ మూలం కామం మోహం మదం కోరికలు వదిలేయి నువ్వు కొత్త మనోహర్లా కనకయ్య గారి నీడలో సుఖంగా బ్రతుకు జన్మ ఇచ్చినందుకు తండ్రిగా నీ మేలు అదే నీ మేలు కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను మనోహర్కి ఇంకా ఏమేమో చెప్పాడాయన కానీ అతని చెవులకు అవేమీ ఎక్కలేదు అతను అప్రయత్నంగా ఎవరా ఆడది అన్నాడు మేనక నీతో పెళ్లి నిశ్చయమైన పిల్ల బాబూ నా మాట విని అన్ని మర్చిపో ఒక గురువుగా తండ్రిగా నా మాట విను వెళ్ళి కనకయ్య గారిని కలుసుకో అన్నాడు మాటల్లో అలంకరించిన పూజా విగ్రహాల వంక చూస్తూ నిష్టగా కూర్చునే సమయం కావడంతో బయటకొచ్చాడు అతనికి ఆశ్రమంలో ఉన్న చల్లగాలులు వడగాల్పులుగా అనిపించాయి మనసంతా చికాకుగా అయిపోయింది అతనికి తన బ్రతుక్కి అర్థమేమిటో తెలియలేదు ఎటువంటి దురలవాటు లేని మనోహర్ భరించరాని కోపం అవమానంతో బుసలు కొట్టాడు అతను దారిలో కనిపించిన ప్రతి పూల మొక్కను పట్టుకొని లాగాడు అడ్డు తగిలిన కొండరాళ్ళని బలంగా చేత్తో బాదాడు అతని పైన ఎక్కడికో అతనికి అర్థం కాలేదు నమస్తే మీరిన్నాళ్ళు నన్ను కాపాడి రక్షించినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు కానీ నాకు తాతయ్య మేనక గుర్తొచ్చారు మీరు స్వామీజీ ఆ విషయం నాకు చెప్పలేదు అందుకే మీ అనుమతి కోసం చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా తొందరలో మళ్ళీ కలుస్తాను క్షమార్హుడను మీ మనోహర్ టేబుల్ మీద ఉత్తరం చూసి చలించిపోయాడు కనకయ్య అతనికి రాజుగారి వ్యవహారం బాగా తెలుసు కోపిస్ట్లా ఉన్న దేవుడు దివ్యకైన పుట్టు రిమ్మ తెగులు అన్నట్లు ఈ వయసులో ఆయన కోరికలు వెరితలలు వేయడం అర్థం కాని వింత కానీ అసలే ఆవేశంలో ఉన్న మనోహర్ విషయం పూర్తిగా తెలిస్తే కనకయ్యకు మాటలు రాలేదు అడుగులు తడబడ్డాయి అతను డాక్టర్ని పిలిపించి వెంటనే ట్యాక్సీ తీసుకుని మనోహర్ చూసుకునేందుకు బయలుదేరాడు మనోహర్ అలా అలా ముందుకు నడిచాడు అది నడకానే కన్నా పరుగంటే నయం అతనికి ఎన్నో ఆలోచనలు వచ్చాయి ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే తాతయ్య తనే చంపాలనుకున్నాడు తను పిచ్చివాడయ్యాడు ఇన్ని కష్టాలు పడ్డాడు ఎవరికోసం అవును ఎవరి కోసం నవ్వొచ్చింది అతనికి ఆ మాయలాడి వన్నెల్ రామచిలక ఎంత మోసం ఆస్తి కోసం ముసలాయిని బల్లో వేసుకుందన్నమాట మనోహర్ ఆలోచనలకి అంతులేదు ఆగాడు మేనకా నీ వయ్యారాలు చాలు కాచుకో నా దెబ్బ నువ్వు కోరుకునే సుఖం చూద్దు గాని అంటూ శవదం చేసి ఊళ్ళోకి వెళ్ళాడు మనోహర్ పదునుగా ఉండే కత్తి చూసి మరీ కొన్నాడు అతని గుండె రాయిగా మారిపోయింది గబగబా నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సిద్ధంగా ఉన్న రైలుకి టికెట్ కొని ఎక్కి కూర్చున్నాడు రైలు గంట మోగగానే బయలుదేరింది అందరూ మంచి నిద్రలో ఉండే సమయం మనోహర్ రాజుగారి ఇంటి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు గూర్ఖ అతన్ని చూస్తూనే చేతికర్ర నేల మీదకు జార్చి క్యాబిన్లోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు మనోహర్ గబుక్కున గేటు తీసుకుని లోపలికి దూకాడు అతని కళ్ళు చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి చేతుల్లో కత్తి అలాగే పట్టుకొని గుమ్మంలోకి వెళ్ళి తలుపులు కొట్టాడు వంట మనిషి తలుపులు తీసి కొయ్య బారిపోయాడు వెంటనే అయబాబోయ్ గారు దయ్యం అంటూ పడిపోయాడు ఆ శబ్దానికి మేలుకున్న మిగిలిన నౌకర్లు అతని వాలకం చూసి ఆశ్చర్యపోయారు సరాసరి అతను మేడమెట్లెక్కి రాజుగారు తలుపులుకున్న గాజు పలకలు విరగ్గొట్టాలనుకుంటూనే తొంగి చూశాడు మేనక చిన్న బిడ్డను పక్కనే ఉంచుకొని హాయిగా పడుకొని ఉంది కొద్ది దూరంలో మరో మంచం మీద రాజుగారు దుప్పటి కప్పుకొని పడుకున్నారు మేనక అంటూ తలుపులు అరచేత్తో కొట్టి విరక్కొట్టడం రాజుగారు మేనక లేవడం ఒక్కసారి జరిగాయి మేనక అతను చూస్తూనే ఆనందం పట్టలేనట్లు నవ్వింది రాజుగారు నోట మాట రాక బాబు అంటూ చేతులు చాపారు మొహం తిప్పుకున్నాడు మనోహర్ రాజుగారు వచ్చి ఆయన్ని మనసారా కౌగులించుకోవాలనుకున్నాడు కానీ మనోహర్ చేతిలో కత్తి తడుక్కున మెరిసింది అతను ఒక్కంగలో మేనకను పొదివి పట్టుకున్నాడు దుర్మార్గురాల ఇన్నాళ్ళు నీకోసం ఎంతో క్షోభ అనుభవించాను నీ మూలంగా నేనొక హంతకుడికి మనవడినయ్యాను కామ పిశాచమా నీ చావుతో ఈ భూమికి సగం భూభారం తగ్గుతుంది అంటూ కత్తెత్తాడు మరుక్షణం నిద్రలో ఉన్న బాబు కెవ్వమన్నాడు మనోహర్ ఒక్క క్షణం ఆగాడు బాబు రాజుగారు కలవరపడ్డాడు ఏం తాత కొత్త కాపురం ఎలా ఉంది జోరుగా ఉందా వెక్కిరింతగా అన్నాడు మనోహర్ రాజుగారు కృంగిపోలేదు ఆయన మనోహర్ ఎవరినో ఎవరివో చెప్పుడు మాటలు విని అలా అయిపోయాడని అర్థం చేసుకున్నాడు కొత్త కాపురమా కాదే మాకు ఆరు నెలల బిడ్డ ఉన్నాడు పాత కాపురమే అన్నాడు రాజుగారు మనోహర్ మనోహర్ ఒళ్ళు ఆయన్ని చూడగానే జల్లు మంది ఈలోగా కనకయ్య గారు డాక్టర్ ట్యాక్సీ గేటు దగ్గర ఆపి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న మనోహర్ని పట్టుకున్నారు నన్ను పట్టుకోకండి అరిచాడు మనోహర్ ఈలోగా మేనక బిడ్డనెత్తుకొని మనోహర్ పక్కగా వచ్చి నిల్చుంది మన బిడ్డ అంది చి మతిలేందాన వీడు నా బిడ్డ నీ బగలమారి వేషాలు చూస్తే అసహ్యం వేస్తుంది నీలాంటి ఆడవాళ్ల వల్లే ఇంత నిష్టాగరిష్ఠుడైన విశ్వామిత్రుడు కూడా తపస్సు నాశనం చేసుకున్నాడు హృదయం లేని తండ్రిగా మారాడు నీలాంటి వాళ్ల వల్లే ఎన్నో యుద్ధాలు స్త్రీజాతికి నీలాంటి వాళ్లే తలవంపులు మనోహర్ చేతిలో తడుక్కున మెరిసిన కత్తి అందరూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు ఆగారేం చంపండి ఈ మేనక బిడ్డని కారడవిలో వదిలి వెళ్ళిపోయే ఇంద్రుడి సేవకురాలు కాదండి ఎన్ని అవాంతరాలు వచ్చినా నా బిడ్డని వాడి వంశాన్ని ఉద్ధరించాలన్న నిశ్చయం ఉన్న మేనక చూస్తారేం చంపండి పెట్టిన వాడికి కొట్టే అధికారం పుట్టించిన వాడికి చంపే అధికారం ఉన్నాయి ముందు నన్ను చంపి ఆ తర్వాత మీ ఇష్టం బిడ్డని కింద పడుకోబెట్టి మేనక అతను ముందుగా వెళ్ళి నిలబడింది రాజుగారి మొహం ఆనందంతో మెరిసిపోయింది వెంటనే ఆయన పెద్దగా నవ్వారు మనోహర్ చీత్కారంగా ఆయన వంక చూశాడు పర్వాలేదు నా మనవుడు వంశానుసారం పౌరుషం ఉన్నవాడే అన్నాడు చిచి మీరు పెద్ద మనుషులా అమాయకుల్ని మీ అధికారాలతో మీ డబ్బుతో మోసం చేసి కొలుకుతున్నారు లజ్జ అభిమానం ఉన్నవాడు ఎవ్వడూ ఇలాంటి అమర్యాద పనులు చెయ్యడు మనోహర్ కసిగా అన్నాడు చెయ్యడు కానీ కొన్ని సామ్రాజ్యాల కోసం కొందరు మహాతల్లులు తమ సొంత బిడ్డల్ని కరకు కసాయలు పాలు చేసి రాజ్యాలు కాపాడతారు వాళ్ళంత గొప్పవాళ్ళం కాకపోయినా వాళ్ళు పుట్టిన దేశంలోనే పుట్టాం అందుకే అందుకే ఇంత లజ్జ వివేకం ఆయన పనిచేశారా మనో అక్కడే ఆగు లజ్జ విహీనం అనే పెద్ద పదాలు నేర్చావే ఆ పని చేసింది నువ్వు ఈ కుటుంబం కోసం ఆనాడు అందరి మాటలు పడటానికి పిల్ల బ్రతుకును ఇలా తెల్లారడానికి కారణం నువ్వు రాజుగారు కోపంగా అంటూ మీసాలు అడ్డుపట్టడంతో పైకి దూవ్వారు మనోహర్ ఒక్క క్షణం దిమ్మెరపోయాడు కనకయ్య డాక్టర్ అతని ఓదార్చాలని దగ్గరికి వెళ్ళారు ఆగండి విషయం ఇంత దూరం వచ్చాక నా మనసులో మాట చెప్తాను వినండి ప్రారంభించారు రాజుగారు మనో నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా సరాసరి నన్ను విషయం అడిగేవాడివి కానీ నీ నీచ బుద్ధి వల్ల ఇంత తతంగం చేస్తున్నావు చూడరా ఆ బిడ్డ ముఖం చూడు వాడు నా కొడుక నీ కొడుక వాడిలో ఉన్న పోలికలు నీవా నావా వాడిది నీ రక్తమా నా రక్తమా ఆవేశం మీకే కాదురా నీ తండ్రికి తండ్రిని నాకు నీకన్నా రెండు రెట్లు ఆవేశం ఉంది అరిచి ఆయాసపడ్డాడాయన బాబుగారు అంటూ నౌకర్లు దగ్గరికి రాబోయారు అయ్యా అంటూ కనకయ్య రాబోయాడు అందరూ అక్కడే ఆగండి గద్దించారు రాజుగారు గంగయ్య వెళ్ళి సీతమ్మను పిలుచుకురా అతను వెళ్ళగానే ప్రేక్షకులైన అక్కడి వాళ్లకు సీతమ్మ ఎవరో అసలు విషయం ఏమిటో అర్థం కాక తికమకపడ్డారు మనోహర్ కత్తెత్తి దూరంగా పారేసి సోఫాలో తలపట్టుకుని కూలబడిపోయాడు బాబు నేను ఇంట్లో పోరు పడలేక నా బిడ్డ ఏటో వెళ్ళిపోయిందనుకొని పారిపోయిన పాపిని కనకయ్యని నన్ను క్షమించండి బాబుగారు సముద్రంలో గతం మర్చిపోయి కొట్టుకొని వస్తే ఈ డాక్టర్ గారి వల్ల రక్షించాను అనుకోకుండా మళ్ళీ అంతా గుర్తుకొచ్చింది ఈరోజు రాజుగారు తలెత్తి కనకయ్యని నిశితంగా పరీక్షించారు ఈలోగా మేనక వచ్చే దుఃఖం ఆపుకుంటూ నాన్న అంటూ వెళ్ళబోయింది కనకయ్య చేతులెత్తబోయాడు మేనక నువ్వు ఆగమ్మా ముందు నీ జీవితం ఒక దారిలో పడని అప్పుడు చూద్దూ గాని ఈ సంబంధాలు ప్రేమను తెంచుకొని పాతిపోయిన బంధాలు అతకడానికి నేర్పు ఓర్పు అవసరం అన్నాడు మేనక చటుకు నాగిపోయింది నేల మీద ఒడ్డు చుట్టూ నిలబడి ఉన్న జనాన్ని చూసి భయపడి మెల్లిగా ఏడుపారంభించాడు బాబు ఈలోగా వేలుముడి సవరించుకుంటూ ముతక చీరలో నూదుట రూపాయి కాసంత బొట్టుతో జుట్టు పండిపోయిన ఒక ముసలామె వంగిపోయిన నడుముతో వాళ్ల మధ్యకొచ్చింది రాజుగారు సీతక్క రారా నువ్వు చేసిన పనికి ఈనాడు తీసుకునే రోజొచ్చింది రారా అంటూ పిలిచారు ఆమె బోసినూరును విప్పి నవ్వుతూ రాజు ఇంకా చిన్నతనం పోలేదురా మనం ఇంకా బళ్ళో చదువుకోవడంలా పైబడికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం అంది రాజుగారు అందరినీ కూర్చోమన్నారు సీతక్క లైట్ వెలుగులో కళ్ళు చిర్కిలించింది చెప్పు నీకు నాకు రాత్రులు నిద్రపోయే రోజులు పోయి చాలా రోజులైందన్నాడు ఇదిగోన్రా మీరెవరో నాకు తెలియదు కానీ రాజు నేను చిన్నప్పటి నుంచి ఒకే బళ్ళో చదివినోళ్ళం మనోహరం బాబు తెలియక పిచ్చిలో ఈ పిచ్చి పిల్లని పాడు చేశాడు తను చేసింది తప్పని తెలిసింది ఆ పిచ్చి సన్యాసికి అందుకే వెళ్ళి సముద్రంలో దూకేశాడు రాజు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు వాడిని వెతికించడానికి ఒకరోజు ఏదో చేపలు పేక్కుతున్న శవం ఒడ్డుకొచ్చింది అందరూ దాన్ని మనోహరం బాబు అన్నారు అందుకే ఈ ముసలాయన ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడా హఠాత్తుగా అడిగాడు మనోహర్ ముసలమ్మ గొంతు గుర్తుపట్టి ఓరి పిల్ల సన్యాసి నువ్వా పర్వాలే తెలియినా పడ్డావన్నమాట నాయుష్ కూడా పోసుకుని సుఖంగా ఉండు అంది ఇంకా నీ వలపదిగో అని విషయం చెప్పు గద్దించాడు రాజుగారు కోప్పడక రాజు ఆమె మళ్ళీ కథ ప్రారంభించింది ఈ పిచ్చి పిల్ల ముందు చెప్పలా రెండో నెల తగిలాక చెప్పింది నెల తప్పినట్లు అంతలో బాబు పెళ్ళి అంటూ ఈ పిల్ల వెంటపడ్డాడు అందుకే ఆ రోజు రాత్రి ఆగింది ముసలమ్మ మనోహర్ బర్ర మనోహర్ బుర్రా తిరిగిపోయింది మేనక మేనకకి తనకి ఒక చెట్టు చుట్టూ తిరుగుతున్నారు అతని చేతిలో బొమ్మల పుస్తకం మేనక వెంటబడి పుస్తకం అందుకుని చించేసింది తనకు కోపం తారాస్థాయికి వచ్చింది అందుకే మేనకను పట్టుకుని ఆమె పుస్తకం చింపినట్లు ఆమె వేసుకున్న జాకెట్ చింపేశాడు ఆమె పైట గాలికి ఎగిరిపోయింది సిగ్గుతో భయంతో ఆమె సరివి తోటలోకి పరిగెత్తింది పిచ్చి కోపంతో తను ఆమెను వెంబడించాడు పాపం ఆడపిల్ల ఆ ఇసుకలో కాలు జారి తూలి ముందుకు పడిపోయింది ఆ ఊపులో తను ఆమె మీద పడిపోయాడు చినిగి పేలికలైన బట్టలు చుట్టూ నిర్మానుష్యమైన తోట అచ్చు పుస్తకంలో బొమ్మలా ఉన్న అమ్మాయి తను ఏదో చేశాడు మేనక తనని విదిలించింది ఆమె ఎదిరించిన కొద్దీ తను రాక్షసుడిలా ప్రవర్తించాడు ఏదో అయిపోయింది తను సిగ్గుపడ్డాడు వెంటనే తాతయ్య గొంతు అందుకే పరిగెత్తాడు మనోహర్ వెనక చేపలు అవి పీకుతున్నాయి కరుస్తున్నాయి అతని తల తిరిగిపోయింది కెవ్వు నరుస్తూ పడిపోయాడు రాజుగారు మిగిలిన వారు మనోహర్ని పైన ఉన్న మేనక గదిలోకి అతను చేర్చారు డాక్టర్ ఆ రోజంతా ఎంతో ప్రయాసపడి అతన్ని మామూలు స్థితికి తెచ్చాడు తెల్లవారింది అతడిని మరో మాట మాట్లాడినివ్వలేదు డాక్టర్ ఆ రోజు అతడిని ఒక డాక్టర్ తప్ప మరో పురుగు కనిపించలేదు రెండో రోజు అతన్ని డాక్టర్ నిద్రలేపితే గానీ అతను లేవలేదు ఒళ్ళు తేలిగ్గా ఉన్నట్లు అనిపించింది కాస్త హుషారుగా అనిపించింది డాక్టర్ ఐఎమ్ ఆల్ రైట్ నేను మా వాళ్ళతో మాట్లాడొచ్చా మాట్లాడొచ్చు ముందు స్నానం అది ముగించి టిఫిన్ తిని డాక్టర్ ముభావంగా చెప్పాడు మనోహర్ అందంగా తయారై కిందకొచ్చాడు అతను డాక్టర్తో సార్ నేను మా వాళ్ళు ఏదో చెప్పబోయి కింద హాల్లో సందడి విని గదిలో నుంచి బయటకు వచ్చి తొంగి చూశాడు కింద అందరూ అందంగా ముస్తాబై ఉన్నారు కొందరు అతిథులు కూడా హాల్లో ఉన్నారు రాజుగారు హుందాగా అందరు ముందుకు వచ్చారు మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్ బహుశా మీరు రెండు సంవత్సరాల క్రితం ఇదే హాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి విషయం గుర్తుండే ఉంటుంది అన్నారు అందరూ గుసగుసలాడారు ఒక్క నిమిషం మళ్ళీ నాకు ఆ సందడి మీద మనసిపోయింది అందుకే అంటూ ఆ రోజు చేసిన ఏర్పాట్లన్నీ యథాతథంగా చేయించాను ఆయన నా మ్యారేజ్ కేక్ అంటూ వెకిలిగా నవ్వి తనే ఒక కేక్ కట్ చేశాడు మేనక మౌనంగా ఉండిపోయింది ఇంతలో సీతమ్మ తాళి తీసుకుని హాల్లోకి వచ్చింది రాజు నువ్వు ఎంత నాగరికత పాటించినా మన పద్ధతి మర్చిపోవద్దంటూ తాళి అతనికి అందించింది ఫ్రెండ్స్ మీ ముందు ఈ అందాల పూలబాలతో నా పెళ్ళి అంటూ దగ్గరికి వెళ్ళాడు అంతలో లైట్లు ఒక్కసారి ఆగిపోయాయి కానీ ఈసారి మాత్రం మేనక మీదకి ఒక చిన్న కాంతి పడుతోంది మెడ మీద ఉన్న మనోహర్ డాక్టర్ దాన్ని గమనిస్తున్నారు సీతమ్మ రాజుగారి చేతిలో ఉన్న తాళి పట్టుమని లాక్కొని మేనక మెడలో కట్టింది అంతే లైట్లు వెలిగాయి ఫ్రెండ్స్ సుముహూర్తంలోనే తాళి కట్టాను వివరించాడు రాజుగారు అతిథులు ఆయనకి మతి చలించిందేమో అని గుసగుసలాడారు కొందరు గట్టిగానే పాపం కొడుకు మనవడు పోవడంతో పిచ్చివాడైపోయాడు అన్నారు సీతమ్మ వేలుముడి సవరించుకుంటూ ఇదిగో ఇక్కడున్న పెద్దలు ఇది పిచ్చి కాదు పిచ్చివాళ్లకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ రెండేళ్లు ఈ పిల్లకి నిజంగా తాళి కట్టిన మొగుణ్ణి నేను ఈరోజు ఒక పెద్ద దిక్కు అన్నది మేనక కన్నీళ్లు తుడుచుకుంది అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బూట్లు టకటకలాడాయి మనోహర్ మెట్లు దిగి మేనక మేనక దగ్గరికి వచ్చాడు ఆమె మెళ్ళో తాళి తీసి తను ఎవరి ప్రమేయం లేకుండా మళ్ళీ మూడు ముళ్ళు వేశాడు సీతమ్మ అందించిన కుంకుమ ఆమె నొసటను దిద్దాడు మేనక సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఈలోగా డాక్టరు కనకయ్య పసిబిడ్డను వాళ్లకు అందించారు మనోహర్ వాడిని ముద్దు పెట్టుకున్నాడు రాజుగారు ఆనంద భాష్పాలు రుమాలతో అద్దుకున్నారు ఫ్రెండ్స్ నన్ను తాతయ్యని మీరు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి నేను చేసిన తప్పుకు ఫలితం తాతయ్య ఈ చీకటి పెళ్లి నాటకమాడారు తాతయ్య కొడుకుగా చలామణి అయిన ఈ వీరుడు నా కొడుకు మమ్మల్ని మన్నించి ఆశీర్వదించండి అంటూ తాతయ్య నీలాంటి మనిషికి మనవడిగా పుట్టి నా జన్మ ధన్యమైంది నన్ను క్షమించు అంటూ కొడుకుతో పాటు రాజుగారి కాళ్ల మీద వాలిపోయాడు రాజుగారు మేనకని మనోహర్ని దగ్గరకు తీసుకొని ఇదిగో మేనక ఈ పెద్ద కొడుకుని నీ మొగుడి ధ్యాసులో మర్చిపోకు అన్నాడు వచ్చిన అతిథులు హమ్మయ్య అని విందు ఆరిగించడానికి పోటీలు పడ్డారు మేనక నాన్న అంటూ కనకయ్య గారిని కౌగిలించుకుంది ఫ్యామిలీ ఫోటో కోసం కెమెరామెన్ సిద్ధమయ్యాడు కానీ అతని పక్కకు నెట్టేస్తూ అపర ఖాళీలా వచ్చి పడింది కాంతం ఏమండి నన్ను క్షమించండి రాజుగారిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి కుటుంబం కుటుంబం కోసం ఆయన ఎలా అవస్థపడ్డారో అయ్యా ఇంకా నా పని ఖాళీ దీని ముఖం చూసానా ఇంకా తప్పదు అంటూ ఆమె చీర కొంగు పట్టుకొని బయలుదేరాడు కనకయ్య మేనక నవ్వుతూ మేడమెట్లెక్కబోయింది వెనకాలే ఆమె కొంగు పట్టుకొని మనోహర్ అసాధ్యులండి అన్నాడు రాజుగారు అతిథులు నవ్వుకుంటూ ఆయన గొప్పతనం చెప్పుకుంటూ బయలుదేరారు తాతగారి చేతుల్లో ఉన్న బులి రాజుగారు కూడా నవ్వారు సమాప్తం స్వయంవరం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం